హాయ్ దిస్ ఇస్ సేతు అదే మీ ఆశ సేతుని ఈ షూటింగ్ టైమ్స్లో ఎవరిని హట్ చేయడం ఇష్టం లేక సో కొన్ని సీన్స్ మీ ఇమాజినేషన్గా వదిలేసా సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఆవలించినప్పుడు దుర్వాసన వాడండి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్. ఆవలింతని ఇలా కూడా వాడేస్తున్నారా? నిద్ర లేవగానే మొదటి ఆలోచన కంటే ముందు వచ్చేది ఏంటి, నేనేమన్నా సైంటిస్ట్నా డెఫినేషన్లు చెప్పడానికి? కానీ హీరోయిన్నే ఈ కథకి, అందుకే రోజులో నా మొదటి ఆలోచన గురించి చెప్తా, కట్ చేస్తే. ఆహా, సంస్కృతికి సలవారేసినట్టుంది బాబు. కాదురా, అందానికి ఆధార్ కార్డులా ఉంది. ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ వచ్చింది చూడండి రోయ్. అసలు దీనికెలా పడిపోయాడు హీరో? రణబీర్కి కట్రీనా నచ్చినా ఇదే అంతే. దీని దురదృష్టానికి వీడి లైఫ్ డక్అవుటే. అమ్మా ఆంధ్ర ఏంజలేనా, నిన్ను నువ్వేం చేసావు తెలుసా? అంత ప్రేమగా పిలిచావంటే ఏదో చిలిపిగా చేసే ఉంటా. చిలిపే చాచ్ చంప మీద కొట్టేంత పని చేసావు. నా బ్లూ లేబుల్ స్పెషలైజేషన్ పగలు కొట్టేశావు. ఓ సంతేనా, మరి షేర్ చేయకుండా ఇస్తే మండదా నాకు? ఆహా, నా ఫస్ట్ శాలరీతో దీనికి మించిన ఎడిషన్ తెప్పిస్తా. నువ్వు పదా ముందు. ఎక్కడికే రే, నువ్వు రారా ముందు చెప్తా. నీకేం వద్దా? కావాలి. మరి పద అయితే ఓకే. ఇదేదో బాగున్నట్టుంది, సైజ్ చిన్నగా ఉంది కానీ పర్లా, తీసుకో నీకే. నాకు నీకే
ఇప్పుడు ఇంతేనా మారవా ఇంకా హెచ్చి వెళ్ళు పాపలిగింది ఏంటి సారీ తీ తీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదు లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి వన్ టూ త్రీ సర్లేరా ఇంకా అమ్మయ్యా ఏ సైకిల్ హే నీకు తెలుసా రేపు సిద్ధార్థ్ మల్హోత్రా విజయవాడ వస్తున్నారంట అవునా డ్రైవింగ్ వచ్చారాదా లైసెన్స్ ఉందా చూసుకోలేదు ప్లీజ్ ఏంజలినా సారీ ఎవడరా కార్ తోలేదు రే బయటికి రండి నేను వస్తాను అసలు ఎలా తోలుతానో తెలుస్తుందా మీకన్నా ఏంటి పక్కలేదు ఎంతసేపు వెయిట్ చేయాలి ఎక్కడున్నాడు ఎన్నింటికి వస్తావు పెళ్ళికి రమ్మంటే పెళ్ళి భోజనానికి కూడా కనిపించేలా లేవు నేను లేకుండా పెళ్ళే అవుదని నా గట్టి ఫీలింగ్ కనుక ఏ టైంకైనా వస్తాను కానీ భోజనం అయిపోయేలా ఉంది రా త్వరగా లగురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాటితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్ను నేను కాదన్నానా ఉండు నీ పని చెప్తా ఉండు ఓ ఏజ్లేనా అది పాటే నాకు సంబంధం లేదు నేను కాదన్నానా ఉండు నీ పని చెప్తా వైపోయా చేతిలో ఏంటిది చాలా బాగుంది సెటప్ లైటింగ్ ఇంత లేట్గా వచ్చింది కాకుండా మళ్ళీ సెటరికల్ పాటలు ఒకటి తీసుకో హ్యాపీ బర్త్డే బటర్స్కాచ్ ఐ కెన్ ఫీల్ ద ఫ్లేవర్ ఆల్ ఓవర్ మై ఫేస్ యు నో ఫేషియల్ అనుకో బంగారం ఫేషియల్ ఆ చేతి తెలియని దాని గురించి అనుకోలే ఏమీ అనుకోకలేదు ఓ వారం రోజులు ఈవెంట్ మీద పడితే సరిపోద్ది ఓకే ఓ తీపి గుర్తుగా అనుకుంటాను నేను నా మూలంగా తెలియదాను కాదు ఇది గుర్తు పెట్టుకొని నువ్వు ఇంకెప్పుడు లేట్గా రావు ఓ చిన్ని సైజ్ బ్లాక్మెయిల్ అన్నమాట సరే హీరో బర్త్డే చూశారు మరి నాది
ఇంకా లేదా? హలో పాపా, ఏం చేయలేనా? లే ఓయ్ అప్పా, లే అప్పారా, అరే నేను ఇలా కాదు. ఎవ్రి వాళ్ళ నీకు ఇంకా పొద్దు ఎక్కలేదా? రోజు నా మొదటి ఆలోచన నువ్వే. ఈరోజు మొదట చూసేది కూడా నువ్వే అవ్వాలని ఆత్రంతో అలారం కూడా పెట్టుకోలేదు తెలుసా? పెళ్లి కుప్పించేసి ఏంచలేనా? ఇంకా రోజుల తరబడి చూస్తూనే ఉండను. నిజంగానా? నేను కూడా ఒప్పించేసా తెలుసా? నువ్వు చెప్పాక చెప్దామని వెయిటింగ్. ఇక్కడ నువ్వెవరిని ఒప్పించాలేంటి? నా కళ్ళని, ఇంకా వీడొక్కడే ఏ అబ్బాయికి సైట్ వేయడానికి లేదు అని, నా చేతులని, తింటాం తప్ప తినిపించడం రాదు నేనే తినిపించాలి అని, ఇంకా పాపా పారిజాతం ప్రేమలో ముంచేక నన్ను కొత్త బట్టలు వేసుకొని రెడీ. ఇవాళ పుట్టిన పాపకి ప్రపంచం చూపెట్టాలి. అయ్యో, కానీ కొత్త డ్రెస్ తెచ్చుకోవడమే మర్చిపోయానబ్బా. ఏంజలినా ఏంజలినా, గొప్ప పని చేసు. ఓ పని చే, షాపింగ్ చేసి మా వర్క్షాప్ దగ్గరికి వచ్చే, అక్కడి నుంచి మా ఇంటికి వెళ్దాం. నేను చూపెట్టాలి మరి కుందన బొమ్మలా రెడీ, సరేనా? మీ ఇంటి నుండి బయట డిన్నర్కి వెళ్దాం, ఏమంటావు? ఓ కాబోయే కోళ్ళ, నీ అదే మన ఇంట్లో తిందు కానీ త్వరగా రెడీ అవ్వు. వీడికి ప్రేమించడం కొత్త కొత్త కనిపెట్టింది, వేరే పని పాట లేదు యాదవ్కి. బాబే, శ్యామ్యాన వచ్చాడు అని రెడీ చేయి, నేను చూస్తాలే. రే ఎక్కడున్నారు? రే త్వరగా రండి రా. రే ఎరా, ఎక్కడున్నా రారా త్వరగా. సరే వాడికి ఏదో ఒకటి చెప్పి నువ్వు త్వరగా వచ్చా. అరే ఏమైపోయా పొద్దున్న నుంచి, ఎంత వెతకాలి? హా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. కొంప తీసి చీర చింపేసేయండి ఏంజలినా. అరే చాపు, నీకో నిజం చెప్పాలి. ఇప్పుడు సడన్గా నాకు అత్తమ్మలు ఉన్నారంటావేంటి? బా కాదు విను, నీకు తెలుసు కదా ఎప్పుడు ఏదో ఒక సమస్య కొని తెచ్చుకుంటాను అని, అందరూ దానికి దురదృష్టం అని పేరు పెట్టారు అని. కానీ అందరిలా నువ్వు నన్ను అలా చూడడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్తున్నా విను. నేను ఆవలించినప్పుడు ముందర జరిగే 5 మినిట్స్ నాకు తెలుస్తాయి. నా ఎదుటివారు ఏదన్నా కష్టంలో ఉంటే అది నాకు కలిగేలా చేసుకుంటాను. నేను వాళ్ళకి జరిగే కర్మలు అడ్డు వస్తున్నాను కనుక నా దాకా వచ్చేసరికి చిన్ని చిన్ని ప్రమాదాలుగా మార్చుకొని ప్రపంచంతో 1 మిస్ఫిట్ అనిపించుకుంటున్నాను. మనం షాపింగ్కి వెళ్ళిన రోజు నేను కార్ బ్రేక్ కావాలనే వదిలేశాను, ఎందుకంటే ఎదురుగా వచ్చే బైక్ అతను వల్ల ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యేది, అండ్ ఆ పాప తింటున్న చాక్లెట్ 3 మంత్స్ బ్యాకే ఎక్స్పైర్ అయిపోయింది. అలాగే నీ బర్త్డే రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా చెయ్యడ్డు పెట్టి నీ రూపాన్ని, నా జీవితాన్ని కాపాడుకున్నాను. అంత గొప్ప శక్తి ఉంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చుగా. ఇతరుల సిచ్యువేషన్స్ని నేనే ఎత్తునేసుకోకుండా వాళ్ళ తర్వాత కాపాడు. అలాగా
అర్థమైందమ్మా, అర్థమైంది. ఇంక నుంచి నిన్ను ఏంజలీనా అని కాకుండా హ్యానింగ్ ఏంజల్ అని పిలుస్తాను. అందుకనే నా మరి ఆ రోజు బ్లూ లేబుల్ ఎడిషన్ లేదు, ఆ రోజు నాకు తిక్కొచ్చి పగలు కొట్టేశా. మరి అలా అయితే నా బర్త్డే రోజు లైట్స్ ఎలా వెలిగాయి? అరే బుక్ గర్ల్, టెక్నాలజీ వాడారా?